ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर చాలా మంది మనకి పుణ్యక్షేత్రాల్లో శివారాధన కోసం వెళ్తూ ఉంటారు, శివాభిషేకాలు చేయిస్తూ ఉంటారు, పంచామృతాలతో శివుణ్ణి ప్రతినిత్యం ఆరాధన చేసి వశము చేసుకొని శుభకరంగా ఆయు ఆరోగ్యాలతో అష్టౌశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ దైవ స్మరణలో ఉంటారు. అలాగే ఆ యొక్క నిత్య పూజలలో మనం ఎన్నో పూజల్లో పాల్గొని ఉంటాము, అభిషేకాలు చేయిస్తూ ఉంటాము పంచామృతాలతో. కానీ ఈ యొక్క అభిషేకము చాలా విశిష్టమైనది. అదేంటి అంటే పంచామృతాలు చేసిన అభిషేకము విశిష్టము. దానితో పాటు పంచామృతాలతో పాటు మీరు ఒక్కటి మారేడు బిల్వతల బిల్వపత్రములు బిల్వపత్రములు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పత్రములు. ఈ పత్రముల ద్వారా బిల్వపత్రముల ద్వారా మీ ఇంటిలో ఉంటే మారేడు దళము మీరు గృహములో నాటుకుంటే సిరి సంపదలు అష్టౌశ్వర్య భోగభాగ్యములతో నిత్యము సకల సౌకర్యాలు కలిగి ఉంటారు. మీ యొక్క ఇంటి స్థానములు మారేడు దళము ఉంటే లేదు అని మనకి ఇప్పుడు సిటీ లైన్లో సిటీ అపార్ట్మెంట్లలో ఉండటం వల్ల కొంత ఇబ్బందికరంగా మనకి చెట్లు పెంపకంలో ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు పుణ్యక్షేత్రాల్లో కానీ లేదా దగ్గరలో ఉండే దేవాలయ మందిరములలో కానీ మారేడు చెట్టుని మీరు దానముగా మీరు నాటండి. ఆ దేవాలయములో ఇంకా ఉన్నతమైన సిరి సంపదలు మీకు అందుతాయి. అదే కాక నాటిన తర్వాత ఇటువంటి మారేడు దళముతో బిల్వపత్రములతో స్వామివారిని అభిషేకించటము వల్ల ఐశ్వర్యము అష్టశ్వర్య భోగభాగ్యములు సిరి సంపదలు మీకు పదవున్నతులు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి కుటుంబ ఆయు ఆరోగ్య ప్రశాంతతతో ఎనలేని సిరి సంపదలతో మీరు నిత్యము వర్ధిల్లేటట్టుగా ఆ శివానుగ్రహము మీకు కలుగుతుంది. ఖచ్చితముగా మారేడు దళముతో మీరు అభిషేకించండి. 5 వారాలు కానీ లేదా 9 వారాలు కానీ లేదు 11 వారాలు కానీ ఇలా స్వామివారాలు 11 స్వామివారాలు నిత్యము మీరు ప్రతి స్వామివారము మారేడు దళముతో మీరు అభిషేకించినట్టుకైతే 10-100 సంవత్సరములు మీ కుటుంబ వంశము ఉన్నంత వరకు సిరి సంపదలకు లోటు కాదు. ఆ శివానుగ్రహం మీ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి పంచామృతాలతో పాటు మారేడు దళముతో కూడా అభిషేకించటము పూజా విధానంలో ఒక విధముగా మీరు పాటించండి. సర్వము మీ చేతికి వస్తాయి. ఇది మీరు తెలుసుకొని పాటించి దీన్ని ఫాలోఅప్ చేయండి. తెలియక ఉన్నవారు ఇంకా హిందూ ధర్మంలో ప్రతి ఒక్క దైవ స్మరణను చేయించి మానవుడి యొక్క జీవితము దైవానికి అంకితమని తెలియపరిచి మీరు దైవ ఆరాధనలో పోయేటట్టుగా తెలియని వారికి తెలియపరచండి. శుభమంగళంగా అందరూ ఆయు ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కరోనా విపత్తు నుండి అందరూ క్షేమంగా బయటపడాలని కోరుతూ ఆకాంక్షిస్తూ శుభమంగళం శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.